వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఎస్ఐండ్ భూములకు సంబంధించి నేను ఈ మధ్యకాలంలో కొంత మాట్లాడాను. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, కానీ దాన్ని చాలామంది సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటున్నాను నేను ఆ వీడియో చేసినప్పటికీ. ఎందుకంటే అది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. మిగతా రాష్ట్రాల్లో లాగానే ఆంధ్రప్రదేశ్లో కూడా దళితులకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆయా ప్రభుత్వాలు భూములను ఇచ్చినాయి, ఎకరం నుంచి 5 ఎకరాల వరకు. ఆ ఇచ్చిన భూముల్ని అమ్ముకోవడానికి వీలు లేదు, అవి నాన్ ట్రాన్స్ఫరబుల్ అని చెప్పి చట్టం చెప్తా ఉంది. దానికి సంబంధించి ఒక యాక్ట్ ఉన్నది. అందువల్ల దళితుల భూములు ఎవరైనా కొన్నా కూడా అదంతా అనఫీషియలే, కానీ అఫీషియల్గా మీరు మీ పేరు మీద ఆ భూమి ట్రాన్స్ఫర్ కావడానికి వీల్లేదు. అది చట్టం. ఎందుకు పెట్టారు ఈ చట్టానంటే, దళితులు బలహీనులు కాబట్టి వాళ్ళ మీద పెత్తనం చేసి పెత్తందారులు ఎవరైనా సరే ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి ఆ భూములు లాగేసుకుంటారు. ఒకవేళ అట్లా లాగేసుకున్నా కూడా అది చట్టబద్ధం కావడానికి వీల్లేదు. చట్టబద్ధం కాకపోతే ఆ దళితులు ఎవరైనా ఎప్పుడైనా సరే మళ్ళీ రీక్లెయిమ్ చేయొచ్చు, ఇది మా భూమి అని. ఎందుకంటే వాళ్ళ పేరు మీద మాత్రమే ఉంటుంది డాక్యుమెంట్స్లో. ఆ ఉద్దేశంతో పెట్టారు. ఇది ప్రొటెక్షన్, రక్షణ దళితులకి. ఇది ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతోంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఈ నేపథ్యంలోనే అమరావతిలో కూడా కొన్ని కేసులు పెట్టిన విషయం చాలా మందికి తెలుసు. ఇది అమరావతిలో మొత్తం 2000 ఎకరాలు ఎస్ఐండ్ భూములు ఉన్నాయి. ఆ ఎస్ఐండ్ భూముల్ని అక్కడ క్యాపిటల్ వస్తుంది అని ముందే తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, సానుభూతి పరులు, ఆ నాయకులు అందులో భూములన్నింటినీ కొనేశారు అని చెప్పి ఒక ఆరోపణ. ఒకవేళ వాళ్ళు కొన్నా కూడా అది చట్ట ప్రకారం చెల్లదు. ఎందుకంటే రికార్డ్స్లో దళితుల పేర్లే ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే పరిహారం ఇవ్వగలదు, అది అక్కడ తేడా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, మొన్న 2023లో ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ధర్మాన ప్రసాదరావు గారిని మిగతా వాళ్ళని పెట్టుకొని వాళ్ళ చేత చేయించాడు ఈ పనులన్నీ. ఏమిటంటే, దళితులు అనగా ఎస్ఐండ్ భూముల్ని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇది చాలా పెద్ద చర్య, ఇది మామూలు యాక్షన్ కాదు. ఇది కనుక మరే ప్రభుత్వం అయినా చేసి ఉంటే, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసి ఉంటే పెద్ద ఎత్తున అల్లరయ్యేది అని చెప్పి నేను గతంలో ఒక వీడియోలో మాట్లాడాను. కానీ గమ్మత్తుగా దీని గురించి ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 70 ఏళ్లకు పైగా ఉన్నటువంటి ఒక చట్టాన్ని మార్చి దళితుల భూముల్ని ఎవరైనా కొనుక్కోవచ్చు, ఇది అఫీషియల్ అని చెప్తూ చట్ట సవరణ చేస్తే దానికి స్పందన లేదు. ఇవాళ ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో 2 పెద్ద కథనాలు వచ్చినాయి దీని మీద. దీంతోపాటు 2 రోజుల క్రితం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు కూడా దీని మీద రాస్తూ, ఇది అత్యంత ఘోరమైన విషయం ఈ చట్టాన్ని తీసుకురావడం. ఈ చట్టాన్ని తీసుకురావడం ద్వారా దళితులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములన్నింటినీ పెత్తందారు లాగేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి ఎకరం భూమి కూడా భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం లేదు. దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు. ఈరోజు వీళ్ళు 2 కథనాలు రాశారు. ఈ 2 కథనాల యొక్క సారాంశం ఏంటంటే, ఎస్పెషల్లీ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున దళితుల భూముల్ని కాజేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ రాయలసీమలో చాలా భూముల్ని ఆల్రెడీ కాజేశారు. ఎందుకంటే గతంలో ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలోనే ఆయన ఒప్పుకున్నాడు, 1000 ఎకరాలు ఎస్ఐండ్ భూముల్ని, దళితుల భూముల్ని మేము తీసుకున్నాము. అప్పుడు తెలియక మా తండ్రి కొన్నాడు అని చెప్పాడు. అది తప్పే, దానికి శిక్ష పడలా. ఆయన తప్పు చేశాడు, శిక్ష ఎందుకు పడలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అడగరు. ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు, సీక్రెట్ ఏమీ లేదు, అది రికార్డెడ్. అది 1000 ఎకరాల ఎస్ఐండ్ భూముల్ని ఇడుపులు పాయ ఆ చుట్టుపక్కల మా తండ్రి, మా బంధువులు అందరూ కూడా కొన్నారు, మా ఫ్యామిలీ వాళ్ళు, మాకు తెలియక మేము కొన్నాం, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తున్నాను వెనక్కి అని చెప్పాడు. ఆయన వెనక్కిస్తే ఏమిటి, కొన్నమాట వాస్తవం, 30 ఏళ్ల పాటు అనుభవించిన మాట వాస్తవం, దానికి శిక్ష ఉండాలి కదా. ఏమీ లేదు దాని గురించి. మరి ఇంతకుముందు చెప్పినట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు మాట్లాడరు. కానీ అది కనీసం అప్పట్లో ఈ చట్టం ఉంది కాబట్టి ఆ వైఎస్ఆర్ గారి పేరు మీద కానివ్వండి, వాడి కుటుంబం పేరు మీద కానివ్వండి, అవి ట్రాన్స్ఫర్ కావడానికి వీల్లేదు చట్ట ప్రకారం. అందువల్ల వైఎస్ కుటుంబం 1000 ఎకరాలు దళితుల భూములది కాజేసింది అని చెప్పి ఎవరైనా ఆరోపించడానికి ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి ఆధారాలు ఏమీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చట్ట సవరణ చేశాడు. ఈ చట్ట సవరణ ప్రకారం దళితుల భూములు ఎవరైనా కొనుక్కోవచ్చు, వాళ్ళ పేరు మీద పెట్టేసుకోవచ్చు. ఈ ప్రకారం నేను ఇంతకుముందు చెప్పినట్టు రాయలసీమలో ఇప్పటికే దళితుల భూముల్ని సింహభాగం అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలకు చెందిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఆల్రెడీ కొనేశారు చట్టం లేకపోయినా కూడా. ఇప్పుడు చట్ట ప్రకారమే విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో భూముల్ని అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కొనేశారు, లాక్కుంటున్నారు అనేది ఈ 2 కథ స్టోరీస్ ఏవైతే వచ్చినాయో ఈనాడు ఆంధ్రజ్యోతిలో వాటి సారాంశం. 100,000 ఎకరాల ఎస్ఐండ భూములు కొట్టేసే కుట్ర అని చెప్పి ఈనాడు వాళ్ళు రాశారు. ఇదేంటంటే, ఇప్పుడు ఎన్నుంటాయి భూములు అనేది అంటే, ఒక అంచనా ఏంటంటే 25 లక్షల పైగా ఉంటాయి. ఈ చట్టంలో ఏం చెప్పారంటే, 20 ఏళ్లకు పైగా కనుక అయితే ఈ భూములు ఇచ్చి ప్రభుత్వం వాటిని అమ్ముకునేటువంటి హక్కు దళితులకు ఇస్తున్నాము అని చేశారు చట్టం. చూడడానికి చాలా బాగుండాలి కదా, వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు అని కాదు, దళితులు అమ్ముకోవచ్చు అని చెప్పి రాశారు. 20 ఏళ్లకు పైగా కనుక అయి ఉంటే వాళ్ళకి ఆ భూములు వచ్చి ప్రభుత్వం ఇచ్చి, సో ఆ ప్రకారం 2003 తర్వాత దళితులకి ప్రభుత్వాలు ఇచ్చిన భూములు అన్నమాట. ఈ భూములు 25 లక్షల ఎకరాలకు పైగా ఉంటాయనేది ఒక అంచనా.
ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో ఈ 25 లక్షల ఎకరాలని లో ఎక్కువ భాగాన్ని ఇప్పుడు బయట వివిధ కులాల వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. ఆ రకంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఆ భూముల్ని ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాటిని ఇప్పుడు అఫీషియల్ చేసుకున్నారు అనేది కథనమండి. ఇది 2 పేపర్లో వచ్చింది. ఇది ఈనాడులో వచ్చింది, జ్యోతిలోనేమో భూ బకాసర్లు అని వచ్చింది. ఆల్రెడీ విశాఖపట్నం ఆ ప్రాంతంలో 65,000 ఎకరాలు పెద్దల పరమైన అని చెప్తున్నారు. వాటి విలువ 13,000 కోట్ల పైనే. ఇందులో కొన్ని అతిశయోక్తులు ఉండొచ్చు, కానీ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని చేయడం నిజం. ఇటువంటి చట్టాన్ని చేసినప్పుడు నేను గతంలో చెప్పినట్టు దళిత మేధావులు కానీ ఇతర సివిక్ సొసైటీకి సంబంధించినటువంటి పెద్ద పెద్దలు కానీ ఎవరు దాని గురించి మాట్లాడాల. విశాఖపట్నంలో ఉండేటువంటి రిటైర్డ్ అయ్యే అధికారి ఏ శర్మ గారు మాత్రం ఒక లేఖ రాసినట్టున్నారు దాని మీద. మిగతా పెద్దగా ఎక్కడ స్పందన రాలా. అదే గనక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంటే దళితుల భూముల్ని కొల్లగొట్టడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన సామాజిక వర్గం వాళ్ళు కుట్ర పన్నారని చెప్పి పెద్ద పెద్ద కథనాలు రాసేవాళ్ళు, యూట్యూబ్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు నోరెత్తి మాట్లాడాల దీని గురించి. ఇప్పుడు చెక్క చెక్క ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం చుట్టుపక్కల అనేది కథనాలు. మొన్న జవహర్ రెడ్డి గారి మీద జనసేనకు చెందినటువంటి పీతల మూర్తి యాదవ్ అని ఆయన ఒక స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏంటి, ఇట్లా కొన్ని 100 ఎకరాలని సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి పేరు మీదనో ఎవరో బినామీలను పెట్టి వాళ్ళు ఈ విధంగా దళితుల భూములు కొనేసుకుంటున్నారు అని. అది కూడా దీనికి సంబంధించింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చట్ట సవరణ మూలంగా అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్పటం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున భూములు కొనుక్కోవడానికి అవకాశం ఏర్పడింది. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీని మీద పెద్ద స్థాయిలో ఉద్యమం జరగాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వాదన ఉంది, దళితులు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే మంచిదే కదా అని. అది ఒక వాదన, అందులో కూడా కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే అమరావతిలో కొంతమంది 1 కోటి రూపాయల ఎకరం అయినటువంటి నేపథ్యంలో చాలామంది దళితులు అమ్ముకోవడానికి మరి ముందుకొచ్చారు. ఎందుకంటే అంత వాల్యూ ఎప్పుడూ రాదు. క్యాపిటల్ పేరుతో ఆ రోజున వాల్యూ వచ్చింది, అది ఇవ్వడానికి అంత డబ్బు ముందుకొచ్చారు చాలామంది. కొంతమంది అమ్ముకున్న మాట కూడా వాస్తవం ఆ సందర్భంలో. ఆ విధంగా దళితులకు మేలే కదా దానివల్ల అనేది. అయితే ఇది పూర్తిగా రాష్ట్ర స్థాయిలో ఇటువంటి చట్టం చేసినప్పుడు ఇది మంచిదా కాదా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరగాలి. పౌర సమాజంలో దళిత మేధావులు కావచ్చు, లేకపోతే ఇతర రంగాల్లో ఉండేటువంటి మేధావులు కావచ్చు, ఆయా రంగాల్లో నిపుణులు కావచ్చు, వీళ్ళంతా కూడా దాని మీద విస్తృతంగా చర్చ జరిపి అప్పుడు ఇందులో ఉన్న మంచి ఏమిటి చెడేమిటి అని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఇటువంటి చట్టం చేస్తే మంచిదే. కానీ అటువంటిది ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు, చట్టాన్ని చేసేశారు అంతే. కాబట్టి ఈ చట్టం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈ లోపలే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ వారు పెద్ద ఎత్తున విశాఖపట్నం ఉత్తరాంధ్రలో భూములు కాజేస్తున్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా రేపు ప్రభుత్వం మారితే కానీ లేకపోతే కనీసం కేంద్ర ప్రభుత్వం కానీ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని వేసి 1000 ఎకరాలని ఎవరు దళితుల దగ్గర నుంచి కొనుక్కున్నారు లేక లాగేసుకున్నారు, 1000 ఎకరాలు ట్రాన్స్ఫర్ అయినాయి చేతులు మారిని, దీని వెనక ఉన్న కథ ఏమిటి, ఏ రకమైన కుట్ర జరిగింది అనేది వెలికి తీయాల్సిన అవసరం అయితే ఉంది. మార్గదర్శి విషయంలో ఎవరికేమీ పైసా నష్టం లేకపోయినా మన ఉండవల్లి అరుణ్కుమార్ గారు విక్రమార్కుల్లాగా 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు కదండి. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి చాలామంది బాధితులు ఉన్నారు, 1000 మంది బాధితులు. వాళ్ళకి న్యాయం చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం న్యాయం చేయడం లేదు, నేను ఇస్తే న్యాయం చేస్తానని చెప్పాడు, అందరికీ డబ్బులు ఇప్పిస్తాను అన్నాడు. అగ్రిగోల్డ్కి సంబంధించి ఆస్తులు కూడా ఉన్నాయి. ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్తులన్నింటినీ కూడా వాటిని విక్రయించి వీళ్ళందరికీ డబ్బులు కట్టాలి. ఈ లోపల కోర్టుల్లో కూడా నడుస్తోంది ఈ గొడవ. దీనికి సంబంధించి నేనే ముందు ప్రభుత్వం తరఫున సాయం చేస్తానని కూడా చెప్పాడు ఆయన. కానీ అవి ఏమీ చేయలేదు, కానీ ఒక పని మాత్రం చేశాడని చెప్పి ఇవాళ అందరి జ్యోతిలో కథనం వచ్చింది. అదేంటంటే ఎగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాయట. అంటే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నించాయట, ఒకసారి కాదు 2 సార్లు. కానీ అదృష్టవశాత్తు అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి బిశ్వభూషణ్ హరిచందన్ గారు నిరాకరించాడు, ఇది చట్టవిరుద్ధం అని చెప్పి. దానివల్ల బతికిపోయారు. లేకపోతే అగ్రిగోల్డ్ ఆస్తులు మిగతా ప్రభుత్వ ఆస్తుల మాదిరిగానే తాకట్టుకు లోనయ్యేవి, అప్పుడు ఆ బాధితులకి ఎన్నటికీ న్యాయం జరిగేది కాదు. ఎందుకంటే ఆ డబ్బులు కడితే కానీ అగ్రిగోల్డ్ ఆస్తులు విడిపించడం సాధ్యం కాదు, విడిపిస్తే కానీ వాటిని అమ్మి బాధితులకు డబ్బు కట్టడం సాధ్యం కాదు. ఇది కథనం. అగ్రిగోల్డ్ ఆస్తులకు జగనేశ్వరు తాకట్టు పెట్టి 12,000 కోట్ల అప్పులకు ఎత్తు అట. ఎంత ధైర్యం చూడండి. అంటే ఎన్ని రకాల ఆర్థిక అక్రమాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడింది అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రేపు కనుక ప్రభుత్వం మారితే వాళ్ళకి సగం పని ఏమిటంటే గత ప్రభుత్వంలో
ఇన్ని రకాలుగా ఆర్థిక అక్రమాలు జరిగినాయి అనేది వెలికితీయటమే ఒక పెద్ద కార్యక్రమం అవుతుంది. అది బహుశా భారతదేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని స్థాయిలో ఆర్థిక అక్రమాలు జరిగి ఉంటాయని చెప్పి ఇవాళ అందరూ భావిస్తున్నారు. అందులో ఒకటి అగ్రిగోల్డ్ ఆస్తులను తాకట్టు పెట్టడానికి ప్రయత్నించడం. అసలు అగ్రిగోల్డ్ ఆస్తులకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అది బాధితుల సొమ్ము అదంతా కూడా. ఆ ప్రైవేట్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తులను ఎలాగో తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ప్రైవేట్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని ఏ డీబీటీ పేరుతోనో పంచి ఓట్లు కొనుక్కుందాం అనేటువంటి ప్రయత్నం చేశాడు అనేది ఈ కథనం సారాంశం. ఇవి ముందు ముందు ఇట్లాంటివి ఇంకా చాలా బయటకు వస్తాయి. ఇవి ఇవాళ వార్తలు, కథనాలు, వాటి విశ్లేషణ.